కొడుకు పుట్టిన సాలు జగన్ మోహన్ గారు లాంటి కొడుకు ఒక్కడ పుట్టిన సాలని అనుకునేలాగా ఈరోజు పరిపాలనిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు మనం సిద్ధమన్నాం, వాళ్ళు చెప్తున్నారు వీధి పోరాటానికి సిద్ధం అంటున్నారు, బట్టలిప్పు కొట్టడానికి సిద్ధం అంటున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేనికి వాళ్ళు సిద్ధమనే. కానీ మన నాయకుడు సిద్ధం అంటున్నాడు, నేను రైతు భరోసాకి సిద్ధం అంటున్నాడు, నాణ్యమైన విద్యకి సిద్ధం అంటున్నాడు, మెరుగైన వైద్యానికి సిద్ధం అంటున్నాడు, ప్రజా సంక్షేమానికి సిద్ధం అంటున్నాడు, వృత్తులకు అందుకు సిద్ధం అంటున్నాడు, సామాజిక న్యాయానికి సిద్ధం అంటున్నాడు, పారిశ్రామిక అభివృద్ధికి సిద్ధం అంటున్నాడు, యువత ఉద్యోగ అవకాశాలకి సిద్ధం అంటున్నాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సిద్ధం అంటున్నాడు, మేనిఫెస్టో 100% అమలు చేయడానికి సిద్ధం అంటున్నాడు. అన్నిటికన్నా మించే ఎన్ని పార్టీలు ఏకమై గుంపుగా వచ్చినా ఈ ప్రజల తోడుగా యుద్ధానికి సిద్ధం అంటున్నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నేను దగ్గరగా చిన్నప్పటి నుంచి చూశా, 3 తరాలతో శిష్యుడిగా పెరిగా రాజారెడ్డి గారి కాలం నుంచే, రాజశేఖర్ గారి కాలం నుంచే, జగన్మోహన్ గారి కాలం వరకు 34 సంవత్సరాలుగా రాజశేఖర్ గారి కుటుంబంతో దగ్గరగా చూసిన వ్యక్తిగా చెప్తున్నా, జగన్మోహన్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, జగన్ అంటే ఒక వ్యవస్థ, జగన్ అంటే ఒక ఎమోషన్, జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ఒక ధైర్యం, జగన్ అంటే ఒక ధైర్యం. సెలవు.